చాలా సంతోషం అధ్యక్ష, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మైకులు పెట్టలేదా సరిగా? మాటలు వస్తాయి, ఏం బాగలేదు, మాటలు ఏం బాగలేదు. క్లియర్గా అనుభవం ఉంది, మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది, అన్నీ చూశాను రాజకీయాల్లో. కాబట్టి మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి, మాటలే తగ్గవు, మాటలు తగ్గవు, ఏం బాధలేదు. అదేనా, మైక్ పని మీ ఆధ్వర్యంలో మైక్ పని చేస్తా ఉంది. ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది, మీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది, కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. అధ్యక్ష ప్లీజ్, అదే బ్రదర్ ప్లీజ్, వాల్యూమ్ నా వాయిస్ పెంచుతున్నా, వాల్యూమ్ పెంచమంటున్నా. ముందు వాల్యూమ్ పెంచండి, అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది వాయిస్. వాయిస్ ఏం తగ్గదులే, మీరేమి డౌట్ అవసరం, వాయిస్ తగ్గదు, పోరాటం తగ్గదు, మీకు డౌటే అవసరం లేదు. చాలా పోరాటాలు చూశాం, ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం. మీకు కొత్తగా వచ్చు కానీ నాకు ప్రతిపక్షం కొత్త కాదు. మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష, ఈరోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఇది నాట్ ది టైం ఫర్ కాంట్రవర్సీ. అందుకే అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆరోసారి మీరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా అదే మార్గం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు పిలుపునందుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు, 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రభుత్వంలో కూడా మీకు ఎనలేని అనుభవం ఉంది. ఒక విప్పుగా ప్రారంభమైన మీరు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు, యువజన శాఖ మంత్రిగా, ఇంకొక పక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా, సమాచార టూరిజం శాఖల మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా అనేక పదవుల్ని మీరు నిర్వహించడమే కాకుండా ఆ పదవులకి మన్ని తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ రోజు నుంచి కూడా క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడంలో కానీ మీరు చాలా చొరవ చూపించి మీరు ముందుకు పోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా తంగి సత్యనారాయణ గారు, కావలి ప్రతిభాభారతి గారు ముగ్గురు కూడా స్పీకర్లు అయ్యారు, మీరు 4వ వారు. అంటే శ్రీకాకుళం జిల్లా స్పీకర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా కనపడుస్తూ ఉంది, రాజకీయ చైతన్యం ఉండే జిల్లా. అలాంటి జిల్లా నుంచి ఈరోజు మీరు మళ్ళీ స్పీకర్ కావడం చాలా అదృష్టం. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి వ్యక్తిగతంగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు చేపట్టే ఈ బాధ్యత అన్ని విధాల మీకు మంచి పేరు రావాలని, మీరు ఈ పదవిలో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరొక్కసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా మీకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడిన విషయాలని ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దశ నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నారు, విమర్శ కాదు. మీతో నాకు ఒక సన్నిహిత సంబంధం కూడా ఉంది, ఇప్పటి నుంచో మీతో కలిసి పనిచేశాం. అయితే అధ్యక్ష, మీ పేరు చెప్పినప్పుడు మేము కూడా ఒక మంచి నిర్ణయం, మమ్మల్ని కూడా అడుగుతారు, మేము కూడా పూర్తిగా సహకరించాలి అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇంతకు మునుపు కూడా అధ్యక్ష ఇదే హౌస్లో, ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నప్పుడు, నేను స్పీకర్ని ఎంపిక చేసిన తర్వాత మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పంపించి ఆయన సంతకం కూడా తీసుకొని ప్రపోజల్లో
ఆ రోజు నామినేషన్ చేపించాం అధ్యక్ష. కనీసం మాకెవరికైనా చెప్తారని ఒక మాట చెప్తే మేము కూడా ప్రపోజ్ చేయడానికి కూడా సిద్దంగా ఉన్న సందర్భంలో మాకెవరికి చెప్పలేదు అధ్యక్ష. అది అయ్యింది. ఈరోజు ఉదయం కూడా ఈ హౌస్కి వచ్చినప్పుడు అధ్యక్ష, కనీసం ఒక మాట పోడియం స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క మాట గాని ప్రతిపక్ష నాయకుడు కూడా రండి, ముఖ్యమంత్రి గారు రండి అని చెప్పుంటే గౌరవంగా నేనే వచ్చేవాడిని. వచ్చుంటే అది గౌరవం పెరిగేది. కనీసం ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా మీరు ఆ గౌరవాన్ని పాటించకుండా మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అవసరం లేదనే విధంగా ప్రవర్తించినప్పుడు కనీసం అధ్యక్ష ప్రజలేమనుకుంటారనే విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఐ వాంట్ టు స్ట్రైటన్ టు ది పీపుల్. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే సమయంలో అధ్యక్ష మీ మీద విశ్వాసం, సభానాయకుడు అధికార పక్షం ఇవన్నీ సాంప్రదాయాన్ని పాటించాల్సిన బాధ్యత మీ పైన తప్ప అది ఇప్పుడు ఇప్పుడు కాదు అధ్యక్ష. చరిత్ర ఒకసారి మీరు చూసుకోండి, ఈ అసెంబ్లీ కొత్త కాదు, ఫస్ట్ టైం కాదు. ఇంకా ఒకసారి ప్రతిపక్ష స్థానం రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పిలిపించి మాట్లాడి చేశాం తప్ప ఏకపక్షంగా చేయలేదు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలు మీరు చేయలేదు తప్ప మేము కాదు. కానీ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంతకుముందు ఒకటే ఒక మాట చెప్పా, 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలున్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారన్నది. అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు, అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడూ వంకరే అధ్యక్ష. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు. అవునాయా అని తెలియకపోతే తెలుసుకో. వాస్తవాలి, నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినట్టే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే నేను కదా డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో నేను ఎన్నికల్లోనే చూశాం. దేవుడు కూడా అధ్యక్ష గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. అధ్యక్ష, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుంది అన్న దానికి నేరడు జరిగిన ఎన్నికలే అధ్యక్ష నిదర్శనం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన, ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి, 3 ఎంపీలను కొన్నవారికి అక్షరాల వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? ఎంపీ అక్షరాల 3. అది కూడా అధ్యక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసా అధ్యక్ష? 23వ తారీఖున అధ్యక్ష. ఇంత గొప్పగా జరిగింది అని అంటే దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండూ కూడా ఈ చట్టసభలో మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం.
అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈరోజు మనమంతా మళ్ళీ ఇవాళ ఏకమయ్యాం అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.